తెలంగాణలో ఇప్పుడు జరిగే ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదని ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుజూరాబాద్లో గొప్ప నాయకులు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం రాజకీయ కోవట్లు ఉన్నారని అన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఈటల ఈ ప్రాంతాన్ని తిరిగి చూడలేదని తెలిపారు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఒడితెల ప్రణవ్ను గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉండి పీవీ పేరుతో కొత్త జిల్లా తెచ్చే బాధ్యత తీసుకుంటానని అన్నారు. కేసీఆర్ 100 రూపాయల నోటు కాదు నకిలీ నోటని ఎద్దేవా చేశారు. తెలంగాణను మళ్ళా నిలబెట్టాలంటే 30 లక్షల నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి ఈసారి ప్రాంత ప్రజల్ని గెలిపించాలని నాతో పాటు పెద్దలు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు అదేవిధంగా పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వచ్చి ఎవరు ముందుకు రాక ఆనాడు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు పార్టీని వెన్నుపోటు పొడిసి శత్రుపక్షాన చేరి ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుండెల మీద తన్ని వైరపక్షంలో చేరినప్పుడు ఆనాడు పార్టీ జెండా నిలబెట్టడానికి ఈ ప్రాంత కార్యకర్తల కంటే నిలబడడానికి మిత్రుడు పల్మూరు వెంకట ఉప ఎన్నికలలో పోటీ చేసిండు. ఈరోజు పల్మూరు వెంకట్ కూడా పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తన పాత్ర రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో పార్టీ తరఫున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మనస్ఫూర్తిగా ప్రణవ్ని